హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సో నేను ఫస్ట్ టైం యూకే వెళ్ళేటప్పటికి ఇప్పుడు యూకే వెళ్ళేటప్పటికి ఏంటి తేడా అంటే మా మామయ్య మా తమ్ముడే మిస్ అవుతున్నారు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎవరైతే వచ్చారో మళ్ళీ అందరూ వచ్చారు నా కోసం నన్ను పంపించడానికి నా కోసం అందరు వచ్చారని హ్యాపీగా ఫీల్ అవ్వాలో వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అని బాధపడాలో కూడా తెలియదు నాకు హార్ట్ చాలా వెయిట్ పెరిగిపోయినట్టు అనిపించింది గుండె చాలా బరువెక్కిపోయింది అస్సలు ఎల్లబుద్ధి కావట్లా నాకైతే నేను టికెట్ మళ్ళీ మార్చుకోవడానికి ట్రై చేశాను కానీ కాస్ట్ చాలా ఎక్కువైపోతుందనమాట సో నేను మార్చుకోలేకపోయాను పోనీ బస్సు దాకా వెళ్ళి వెనక్కి ఇంటికి తిరిగి వచ్చేయడానికి ఇదేం పక్కు ఊరు కూడా కాదు చాలా ఖర్చుకి సంబంధించిన పని కాబట్టి మళ్ళీ మనం టికెట్ మార్చడానికి కానీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి కానీ ఇంకా నాకు అవ్వలేదు అన్నమాట నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఇండియాలోనే కొద్ది రోజులు ఉంటే బావుండు అనిపించింది వన్ మంత్ నిజంగా ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు అందరికీ బాయ్ చెప్పి లోపలికి వచ్చి అస్సలు మామూలుగా ఏడవలేదు తింటే కనీసం తిండి కూడా వెళ్ళట్లేదు వెళ్ళట్లేదన్నమాట చాలా ఏడ్ చేశాను లోపలికి వచ్చి మళ్ళీ అక్కడ ఏడిస్తే మళ్ళీ అందరు ఫీల్ అవుతారని ఏడుపు చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇదంతా కూడా లాంజ్ అనమాట మనకి ఎయిర్పోర్ట్లో లాంజెస్ ఉంటాయి మనకి లాంజ్ పాస్ కావాలి ఇయర్కి కొన్ని ఫ్రీ ఎంట్రీస్ ఉంటాయి ఆ ఫ్రీ ఎంట్రీస్ అయిపోతే మనం మనీ పే చేసుకోవాలన్నమాట ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్టే కాబట్టి మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఉంటుంది అక్కడ సో మనకి నచ్చినవి తినచ్చు అనమాట నా ప్రయాణం వచ్చేసి హైదరాబాద్ నుంచి మ్యాంచెస్టర్కి అనమాట నేను ఇండియాకి వచ్చేటప్పుడు కూడా అలాగే వచ్చాను మ్యాంచెస్టర్ నుంచి హైదరాబాద్కి మధ్యలో లండన్లో ఉంటుంది ఉంటుందన్నమాట సిక్స్ అవర్స్ బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకున్నాను నేను లగేజ్ వచ్చేసి మనకి టూ ట్వంటీ త్రీస్ ఇచ్చారు అండ్ ఒక సెవెన్ కేజీస్ క్యాబిన్ బ్యాగ్ ఇచ్చారు అండ్ ఒక బ్యాక్ ప్యాక్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారనమాట లగేజ్ అయితే అది అండ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ టికెట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయ్యింది సో బ్రిటిష్ ఎయిర్వేస్లో మనకి స్పేషియస్ స్పేషియస్గా అంతా బాగానే అనిపిస్తుంది నాకైతే కొంతమంది ఎమిరేట్స్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట సో నెక్స్ట్ టైం ఎమిరేట్స్ కూడా ఒకసారి ట్రై చేద్దాము మనకి ఫ్లైట్లోకి వెళ్ళాం ఇలా కొన్ని వీడియోలు చూపిస్తారు సేఫ్టీ పర్పస్ అండ్ ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు మనకి అండ్ మనకి టిఫిన్ వచ్చేసింది టిఫిన్లో ఏముందంటే కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు ఒక చిన్న కప్కేక్ ఇచ్చారు అండ్ ఒక యోగట్ ఇచ్చారు అండ్ జ్యూస్ కానీ ఇంకా వైన్ కానీ మనం ఏం అడిగితే అది ఇస్తారనమాట అండ్ మన అడుగుతారు ఫస్ట్ ఏం కావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర టూ చాయిసెస్ ఉంటాయి ఆ టూ చాయిసెస్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను సేమియా ఉప్మా మసాలా దోశ అండ్ సాంబార్ నాకు వచ్చింది అదనమాట నేను అది సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారనమాట ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇండియా బోర్డర్ క్రాస్ అవుతుంటే అస్సలు ఏడు పాగలేదు మళ్ళీ ఇండియాకి ఎప్పటికొస్తామో ఏమో తెలియదు కదా అని చెప్పేసి ఫుల్ బాధ అనిపించేసింది అండ్ మనకి ఏరోప్లేన్లో ఇలాగా ఉంటుందన్నమాట స్క్రీన్ మన ఫ్రంట్ నా దురదృష్టమో ఏమో కానీ నాకు ఎప్పుడు ఆ స్క్రీన్ పని చేయదు నేను ఎక్కడి కూర్చుంటే అక్కడ పాడవుతుందా నేను పాడు చేస్తానో కూడా నాకు తెలియదు అనమాట అండ్ మనకి ఇలా ఫ్లైట్ వెళ్ళే పాత్వే కూడా మనకి కనిపిస్తుంది స్క్రీన్ మీద ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసాము ఇంకా ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి అది కూడా కనిపిస్తుంది మనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడు అసలు సరిగ్గా తినలేకపోయాను అనమాట బాధతో ఇంకా త్రీ అవర్స్కి ఆకలేసింది వెళ్ళి అడిగాను అక్క అన్నం ఎప్పుడు పడతారు అని ఎయిర్ హోస్టెస్ని దిగే టూ అవర్స్ ముందు లంచ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా లంచ్ కోసం ఇంకా ఏం వెయిట్ చేస్తానులే అని చెప్పి ఇంకా మన ఫోన్ ఉంది చేతిలో అండ్ కింద మంచి మంచి సీనరీస్ కనపడుతున్నాయి అవన్నీ లైమ్ స్టోన్ అనుకుంటా వైట్గా ఉన్నదంతా కూడా నేను ఫస్ట్ స్నో మౌంటైన్ ఏమో అనుకున్నాను ఫ్లైట్ జర్నీ మాత్రం నాకు చాలా బోరింగ్ అనిపించిందనమాట ఇండియాకి వచ్చేటప్పుడు అయితే నాకు అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు బికాస్ నేను యూకేకి వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాను కదా ఇంకా ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు అండ్ వచ్చి వన్ మంతే ఉన్నాను అది కూడా ఇంట్లో ఒక్కరోజు కూడా సరిగ్గా లేను ఎప్పుడు బయట తిరగడమే పని మనకి ఇంకా అందుకో ఏమో కానీ ఇంకా అస్సలు నిద్ర కూడా పట్టట్లేదు ఇంకా ఫ్లైట్లో విండోలో నుంచి చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇంకా అట్లా గడిపేశాను టైం అంతా కూడా ఫ్లైట్లో హాఫ్ ఆఫ్ ది టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయంట సో ఇంకా అందరూ చాలా హ్యాపీగా దర్జాగా పడుకున్నారు సీట్స్లో కాళ్ళు చాపుకుని మరి దూరంగా ఫ్లైట్ వెళ్ళింది చూసారా అండ్ మాకు ఫుడ్ వచ్చేసింది లంచ్ మాకు దిగే ముందు ఇచ్చారనమాట అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి ఇచ్చారు మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ టూ చాయిసెస్ ఉంటాయి వెజ్ చాయిస్ అండ్ నాన్ వెజ్ చాయిస్ మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు లేదంటే మనం మనకేమన్నా కావాలంటే ముందే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో మనం బుక్ చేసుకోవచ్చు అనమాట లంచ్లో వచ్చేసి మాకు బ్రౌన్ లెంటిల్స్ పప్పు బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ ఇచ్చారు అండ్ కొన్ని స్ప్రౌట్స్ ఇచ్చారు పక్కన డబ్బాలో ఉంది కదా అండ్ ఒక స్వీట్ ఇచ్చారు అదేం స్వీట్ నాకు అర్థం కాలేదు టేస్ట్ కూడా అంతేం బాలేదు ఫ్లైట్లో ఫుడ్ అంటే ఇంకా నార్మల్గా యావరేజ్గా ఓకే తినగలిగేలాగే ఉంటుంది దూరంగా కనిపిస్తున్నవన్నీ కూడా మిల్స్ అనమాట నాకు అంతగా క్యాప్చర్ అవ్వలేదు ఏదో పై పైనే క్యాప్చర్ అయ్యాయి ఇండియా మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది వన్ మంత్కే నాకు చాలా అయిపోయాయి అనమాట ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కాలేదు డబ్బులన్నీ ఇంకా డబ్బులన్నీ అలా అయిపోయాయి అస్సలు ఇంత కాస్ట్లీ అయిపోతుందని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లండన్ రీచ్ అయిపోయాము మనకి కిందంతా కనిపిస్తుంది కదా అదంతా లండన్ ఇప్పుడు ఫ్లైట్ కిందకు దింపుతాడు చూడండి భలే అనిపించింది నాకైతే లండన్ చుట్టూతూ మూడు రౌండ్లు అయితే వేసిందనమాట ఎయిర్ హోస్టెస్ అక్క మాత్రం చాలా ఇబ్బంది పడింది అంతసేపు కూర్చోవడానికి వెంటనే అయితే ల్యాండింగ్ చేయలేదు పార్కింగ్ దొరకలేదు ఏమో పాపం త్రీ రౌండ్స్ అయితే వేసాడు మొత్తం లండన్ చుట్టూ ఎయిర్పోర్ట్ చుట్టూ చాలామందికి ఇలా ఏరోప్లేన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుంది నాకు కూడా ఉందనమాట నేను ఫస్ట్ టూ టైమ్స్ ట్రావెల్ చేసినప్పుడు ఫుల్ ఏడ్ చేశాను ఇలా ల్యాండింగ్ చేసేటప్పుడు చెవులంతా బ్లాక్ అయిపోయి ఫుల్ పెయిన్ వచ్చేసి ఇంకా అలా ఏడ్ చేశాను బాగా నాకు ఆ తర్వాత ఒక ఈ టిప్ ఒకళ్ళు చెప్పారనమాట ఏంటంటే మనకి చెవులు అలా బ్లాక్ అయిపోయినప్పుడు మన నోస్ని మౌత్ని క్లోజ్ చేసేసి ఎయిర్ ఇయర్స్లో నుంచి మనం ఎయిర్ని రిలీజ్ చేయాలన్నమాట సో మన ముక్కుని మన నోరుని గట్టిగా మూసేసి మన చెవుల్లో నుంచి ఎయిర్ అనేది రిలీజ్ చేస్తే మనకు మొత్తం ఫ్రీ అయిపోతుంది పెయిన్ ఏమి ఉండదు అనమాట సో ఇంకా ల్యాండింగ్ చేస్తున్నాడు అన్నప్పుడు మనం అలా కొంచెం చేస్తే మనకు మొత్తం ఫ్రీ అయిపోతుంది నేనైతే ఫ్లైట్లో నుంచి లండన్ మొత్తం చూస్తాను మొత్తం లండన్ అయి కానీ బకింగ్హామ్ ప్యాలెస్ కానీ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ అన్నీ కనిపించే నాకు ఒక్క టికెట్తో ఎన్ని పనులు చేశానో నేనైతే యూకేకి ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇఫ్ పాజిబుల్ మనకి కనుక రేట్లు అందుబాటులో ఉండే డైరెక్ట్ ఫ్లైటే తీసుకోండి కనెక్షన్స్ తక్కువగా దొరుకుతాయి చాలా తక్కువగా దొరుకుతాయి అనుకోకుండా మనకి డైరెక్ట్ ఫ్లైట్ రీజనబుల్గా రీజనబుల్ రేట్స్లో ఉంటే మాత్రం డైరెక్ట్ ఫ్లైటే తీసుకోండి ఎందుకంటే మనం కంగారు పడి మన పేరెంట్స్ని కంగారు పెట్టి ఇవన్నీ జరగకుండా ఒక సాఫీగా వెళ్ళిపోతుంది మన జర్నీ అనేది సో నేనైతే అలా సజెస్ట్ చేస్తాను ఇంకేళ లైఫ్ ఎలా ఉంటుంది యూకే కరెన్సీ ఎలా ఉంటుంది అండ్ స్టూడెంట్స్కి ఎలా ఉంది పార్ట్ టైమ్స్ ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ పార్ట్ టైమ్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి నేను వీడియోస్ చేశాను అవన్నీ కూడా చూడండి మీకు యూజ్ అవుతాయి ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి ఫైనల్గా మనం లండన్ రీచ్ అయిపోయాము హీత్రో ఎయిర్పోర్ట్ అనమాట ఇదంతా కూడా చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ఎయిర్వేస్ ఉంటాయి అండ్ రన్వే కూడా చాలా పెద్ద రన్వే అనమాట దిగడానికే చాలా టైం పట్టేస్తుంది మనకి అండ్ ఇమిగ్రేషన్ అంతా కూడా ఫినిష్ చేసుకొని వెళ్ళాలి మనము ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్ మారడానికి మనకి ఇక్కడ లోపల ట్రైన్స్ ఉంటాయి అనమాట మనం మనీ పేసే ఎక్కర్లేదు వాటికి నేను వచ్చిన ఫ్లైట్లో సగం మంది తెల్లవాళ్లే ఉన్నారనమాట బిజినెస్ క్లాస్ మొత్తం తెల్లవాళ్లతో నేను నిండిపోయింది మేబీ ఇండియాకి హాలిడేకి వచ్చినట్టున్నారు ఇదంతా కూడా హీత్రూ ఎయిర్పోర్ట్ అనమాట లోపలంతా క్రిస్మస్ వైబ్ నడుస్తుంది నవంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట క్రిస్మస్ వైబ్ అంతా కూడా మనం లాంజెస్లోకి వెళ్ళి ఫుడ్ తినచ్చు ఒకవేళ మన దగ్గర లాంజ్ పాస్ ఉంటేనే వాళ్ళు ఎలా చేస్తారనమాట సో లాంజ్లోకి వెళ్ళి ఫుడ్ తినొచ్చు ఇంకా మాకు ఫ్లైట్కి డొమెస్టిక్ ఫ్లైట్కి చాలాసేపు లే ఓవర్ ఇచ్చాడు అండ్ చాలాసేపు ఫ్లైట్ డిలే అయ్యింది జర్నీ చాలా కష్టంగా అనిపించింది నాకైతే ఇదే మన డొమెస్టిక్ ఫ్లైట్ సో ఎక్కాము ఫ్లైట్ ఎక్కాము ఫ్లైట్ దిగాము అంతవరకే గుర్తుంది కానీ మధ్యలో ఏం జరిగిందనేది గుర్తులేదు నాకు ఎలా అయిందంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది కదా మళ్ళీ ఎందుకు వెంటనే ల్యాండ్ చేస్తాడు ఏం ప్రాబ్లం వచ్చిందో అలా అనుకున్నాను అనమాట ఆ వన్ అవర్ ఫుల్ నిద్రపోయాను అసలు ప్రాణం ఎటెళ్ళిందో కూడా తెలియదు నాకు మనకి స్నాక్స్ ఇచ్చారనమాట ఈ డొమెస్టిక్ ఫ్లైట్లో స్నాక్స్ ఒక కోకో అలా ఇచ్చారు మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్లో కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నా ఉంచండి థ్యాంక్